లారీ చాప్టర్ వన్ ఈ సినిమా ఆగస్ట్ రెండు శుక్రవారం రోజు రిలీజ్ అయింది ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు తను ఒక యూట్యూబర్ హైదరాబాద్కి కేవలం పదివేల రూపాయలతో వచ్చి తన యూట్యూబ్ ప్రస్థానాన్ని అయితే స్టార్ట్ చేశారు అక్కడి నుంచి ఫేమ్ తెచ్చుకొని యూట్యూబ్ నుంచి వచ్చిన కొంత సొమ్ముతో ఆ డబ్బుతో ఈ సినిమానైతే స్వీయ దర్శకత్వంలో తీసుకురావడం జరిగింది అయితే తను చెప్పుకుంటున్నాడు తనే డైరెక్టర్ తనే మ్యూజిక్ డైరెక్టర్ తనే హీరో తనే ప్రొడ్యూసర్ తనే కొరియోగ్రాఫర్ ఇంకా మోస్ట్లీ తనే స్క్రీన్ ప్లే అన్నీ కూడా ఈ సినిమాకి తానే అన్నట్టు కూడా చెప్పుకోవడం అయితే జరిగింది కానీ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ టైం చేసిన దర్శకత్వం ఇంత బాగా చేస్తాడా అని అనుకోలేదు ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఫాల్స్ కూడా ఉన్నాయి ఈ సినిమా ఓవరాల్గా చూసుకున్నట్లయితే యాక్షన్ మూవీ అని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ యాక్షన్ సెకండ్ ఆఫ్ యాక్షన్ మొత్తం యాక్షన్ ఫైటింగ్స్ ఎక్కువగా ఉన్నాయి తను తను బాగా ఎలివేట్ చేసుకున్నాడు యూట్యూబ్లో కూడా తను తను ఎలివేట్ చేసుకుంటూ తన ఫేమ్ ఎలా అయ్యాడో సేమ్ ఈ సినిమాలో కూడా తను తను ఎలివేట్ చేసుకుంటూ తను ఒక హీరో అని చెప్పించుకునే ప్రయత్నంలో ప్రేక్షకులు కూడా అదే విధంగా చూపించాలనుకున్నాడు దానివల్ల సినిమా కాస్త బోరింగ్గా అనిపించింది అని అనుకోవచ్చు పాటల విషయానికి వస్తే బాగానే ఉన్నాయి కాస్త వినసొంపుగానే ఉన్నాయి ఎక్కడో విన్నట్టు అనిపించింది కానీ పాటలు అంటే కొత్తగా ఇతను తీసిన ఈ సినిమా మ్యూజిక్ అయితే ఇదైతే చాలా బెటర్ అనిపించుకోవచ్చు అంతేకాకుండా దర్శకత్వం కూడా ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా తీసాడని చెప్పాలి ఎందుకంటే తర్వాత రెండు మూడు సినిమాలకి ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి తనకి తాను మార్చుకోగలడనే కూడా ఒక నమ్మకం అయితే ప్రేక్షకులకైతే రావడం జరిగింది ఇక సినిమా కథ విషయానికి వస్తే తను ఒక లారీ డ్రైవర్ తను ఏదో ఇష్యూ వల్ల జైలుకు వెళ్ళి అక్కడ ఉండాల్సి వస్తుంది బయట విలన్స్ కొంతమంది దేశానికి సంబంధించిన ఒక ప్రొడక్ట్ ని అంటే ఇల్లీగల్ థింగ్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక వ్యక్తి కావాల్సి వచ్చింది సో ఆల్రెడీ బయట ఉన్న వాళ్ళని కాకుండా జైల్లో ఉన్న వ్యక్తి అయితే చాలా బెటర్ అని వాళ్ళు ఆలోచించి అక్కడ జైల్లో ఇటు శ్రీకాంత్ రెడ్డిని పరిచయం చేసుకుని శ్రీకాంత్ రెడ్డితో అతని లారీ ట్రాన్స్పోర్ట్తో వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్ అయితే చేస్తారో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకునే విధంగా ఈ కథ అంతా నడుస్తుంది అనమాట అయితే ఈ తరుణంలో అక్కడ అదే విధంగా ఇతను చేస్తున్నటువంటి ఆ ట్రాన్స్పోర్ట్ విషయంలో జరిగినటువంటి సంఘర్షణ కానీ వాళ్ళకి ఇతనికి జరుగుతున్న ఫైటింగ్ కానీ ఇదంతా కూడా చాలా బాగా చూపించారు అనుకోవచ్చు పైగా ఈ సినిమాలో అందరూ కూడా కొత్త వాళ్ళే అందరికీ కూడా కొత్తగా అవకాశం ఇవ్వడంతో తాను టాలెంట్ కూడా నిరూపించుకున్నాడు అందరికీ కూడా డైరెక్షన్ తనే చేయడం వల్ల పర్వాలేదు అనిపించుకుంది ఇక హీరోయిన్ మిషన్కి వస్తే సందరించుక ఈమె బాలీవుడ్ అమ్మాయి తను కూడా ఫస్ట్ టైం సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది తన క్యారెక్టర్ వరకు తను చాలా బాగా చేసింది అండ్ ఇంకా ఈ సినిమాలో రొమాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది సో యూట్యూబ్లో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు తను ఒక రొమాంటిక్ అండ్ బోల్డ్ వీడియోస్ చేస్తూ ఆల్రెడీ చేసుకున్నటువంటి శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు ఈ సినిమాలో కూడా రొమాన్స్ కాస్త ఎక్కువగానే చూపించాడు మితిమీరించినట్టు చూపించాడు బట్ ఓకే సినిమా పరంగా అయితే దానికి కావాలి అన్నట్టు కూడా అనిపించింది ఇంకా కథ విషయానికి వస్తే పెద్దగా కథ అయితే ఏమీ లేదు రెగ్యులర్ స్టోరీనే సో ఒక సెంటిమెంట్ స్టోరీ తల్లిదండ్రి కుటుంబానికి సంబంధించిన ఒక స్టోరీ ఉంటుంది యాజ్ యూజువల్ లవ్ స్టోరీ ఉంటుంది తర్వాత పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకుని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి సో హీ విలన్స్కి హీరోకి ఉన్నటువంటి సంఘర్షణ ఫ్యామిలీకి హీరోకి ఉన్నటువంటి సంఘర్షణ ఇవంతా కూడా బాగానే చూపించాడని చెప్పొచ్చు సో ఓవరాల్గా సినిమా మొత్తం ఫస్ట్ హ్యాండ్ అండ్ సెకండ్ హాఫ్ మొత్తం కూడా యాక్షన్ యాక్షన్ ఎక్కువ ఫైటింగ్స్ ఉంటాయి సో తన్ని తను ఎలివేట్ చేసుకునే పదంలో తను ఎక్కువగా ఓవర్గా తన్ని చూపించుకోవడం ఆ ఫైట్ సీన్స్ అవన్నీ అండ్ ఇంకొకటి ఫైట్ మాస్టర్స్ కూడా కొత్త వాళ్ళు తీసుకోవడం జరిగిందంట సో అవి కూడా చాలా బాగా చేశారు అండ్ ఒక యూట్యూబర్ నుంచి వచ్చి ఇంత పెద్ద సినిమాని తనే సింగిల్ హ్యాండ్ మ్యాన్గా చేయడం అనేది అంటే గొప్ప విషయమే బట్ విషయానికి వస్తే సినిమా సూపర్ హిట్ అని చెప్పక్కర్లేదు అలానే చాలా చెత్తగా ఉందని కూడా చెప్పను యావరేజ్గా అయితే ఉంది నేనైతే ఈ సినిమాకి రేటింగ్ అవుట్ ఆఫ్ ఫైవ్కి టూ పాయింట్ ఎయిట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను సో నాకైతే పర్వాలేదు అనిపించింది ఇంతకీ మీరేమనుకుంటున్నారు ఒకవేళ మీకు సినిమా నచ్చితే కింద కమెంట్ చేయండి మీరు సినిమా చూసిన తర్వాత మీ ఫీలింగ్స్ మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ